నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రేచిని గ్రామంలో ఘనంగా వీరన్న కొలువు జాతర. బోనాలతో కురుమకులస్తుల భారీ ఊరేగింపు. ప్రతి మూడేళ్ళకు ఒకసారి వీరన్న జాతర. రిలే దీక్షలకు మద్దతుగా వ్యాపార సంస్థల బంద్ సక్సెస్. తాండూరులో దీక్ష భగ్నం చేసిన పోలీసులు. కొత్తగూడెంలో కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేచిని గ్రామంలో కురుమకులస్తుల ఆరాధ్య కులదైవం బీరప్ప కొలువుల జాతర వారం రోజుల పాటు ఘనంగా జరిగింది. బీరన్న దేవుని పండుగ కురుమకుల వృత్త పనులు చేసేవారికి, గొర్రెలు మేకలను కాసుకుంటూ జీవించే వారికి ఇది ఉపయోగపడుతుంది. వీరి కుటుంబాలకు ఎలాంటి హానీలు ఆపదలు జరగవద్దని వీరు తమ కుటుంబ సభ్యులు పాపపిల్లలతో దేవునికి పూజలు జరుపుకుంటారు. ఈ వారం రోజుల్లో బీరన్న దేవుని జీవిత చరిత్రను కథల కళారూపంతో చెప్పుకుంటూ అందరు తిలకిస్తారు. మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు రేచిని గ్రామంలో కురుమలు కొత్త బట్టలు ధరించుకొని, మహిళలు బోనమెత్తుకొని బీరన్న ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు. అలాగే ఇది ఇంటికో గొర్రెపోతును బలిస్తారు. అందరూ సామూహిక భోజనాలు చేస్తూ వారం రోజులు ఆనందంగా గడుపుతారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి రేచిని గ్రామ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు కూడా వచ్చి సంతోషపడతారు. కుర్మ కులస్తుల ఆరాధ్య దైవం బీరన్న దేవుడు కళ్యాణ మహోత్సవాన్ని తాండూరు మండలం రేచిన్లో నిర్వహిస్తున్నారు. ఈ కుల పెద్దలను అడిగి తెలుసుకుందాం, బీరన్న కళ్యాణ మహోత్సవాన్ని ఎట్లా నిర్వహించుకుంటారు? మా కులపెద్ద దైవతం రేచిన్లో తాండూరు మండలం రేచి గ్రామంలో మా కులదేవత ఇదే కాబట్టి సంవత్సరానికి కొడుతూ మా కులదేవత మాకు ఇదే ఇది మా కులదేవత మాకు ఇదే దేవుడు ఇట్లా మోక్షది మాకు సంవత్సరానికి ఒకసారి కొడుతూ బీరన్న పండుగ చేస్తూ ప్రతి సంవత్సరానికి ఒకసారి. బీరప్ప పండుగ నిర్వహించేటువంటి కార్యకర్త మనతో ఉన్నారు, అతను అడిగి బీరప్ప విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు మా కులదేవత కులగురు వీరయ్య మా కులదేవత కాబట్టి కులదేవత మన కులగురు వీరయ్య మాకు ఏడాదికి ఒకసారి మన గొర్రెలు పిల్లలు పంట పాడి మంచిగా ఉంటే మన గొర్రెల గురించి మాకు ఏడాదికి ఒకసారి గుడికాడ పండుగ చేసుకొని మన కులదేవతను ఇక్కడ ఉన్న పండుగ చేసుకొని మన కుల దేవతను నిర్మించుకొని మన యాదవ సంఘం కులవ కుర్మ సంఘం ఎవరు కానీ మన దేవాన దేవతలకు దేవుళ్ళు ఇప్పుడు పశు బండారితోని ఇప్పుడు తుత్తిని మా గోలుకొండ మక్క మసీదు పోయి మల్లన్న దేవుడు బండారి గడ్డది అవకొచ్చింది కాబట్టి బండారి అంటే దేవునికి నిర్వహించిన అవసరం ఉన్నది. అవసరం ఉంటే పట్నం వేసి పలకపట్నాలు వేసి
మన పెద్దలందరూ ఆ దేవుని నిర్వహించుకోవడానికి మనకు చేతి కంకుణం కట్టడం, కొన్ని ఉండిదారతో కంకుణం కట్టడం, మన నొట్టికి బొట్టు పెట్టుడు బండారితోని బీర్న అప్పళ్ళ వాళ్ళకైతే పిల్లగాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు మనకు బొట్టు పెట్టి మన కులదేవతను కొలుసుడు వాళ్ళు మేము డబ్బులు ఇచ్చుడు అంతు మాది వాళ్ళు ఏది కోరుకున్నా పావులేతో తులనేతో బంగారం పెట్టుడు మాది మా కులదేవత మేము కోరుకొని కొలుసుకున్నాము. బీరన్న దేవుని ఏ రకంగా కొలుసుకుంటారు అంటే మాకు పశువు బండారి, మా గొర్రెలు మంచిగున్నా, పిల్లలు మంచిగున్నా, అలే మాకు పంట పాడి అన్నిటికి మనం మంచి వంటే అనవసరం చేసుకుని మన దేవుని మెప్పించుకొని మా దేవుని కొలుసుకుంటాము. బీరిన వాళ్ళతోని కత్తులు కటాలతో కొడుచుకోవాలి, రక్తం తెలుసుకుంటాయి, గొర్రె పిల్లలు కోసుకుంటాం, కోసమ్మ కాడ పిల్లని చేసుకుంటాం, దేవాన దేవతలకు అక్కడ నీళ్లు పోస్తాం, పాలనే పోసుకుంటాం, మా దేవుని కోరుకొని కొలుసుకుంటాం. ఇప్పుడు రెండో కొలుపు మూడో కొలుపు, ఇప్పుడు దీంతో మూడో కొలుపు రేసిన వారికి రేసిన్లో కొలుసుకుంటు మూడో కొలుపు మన దేవాన దేవతలది ఈ పండుగ మేము చేసుకుంటూ కలిగింది. మాకు అన్నిటికి మంచిగా అనుకూలం అనిపించింది. ఈ దేవుని మీద చేసుకోగలి. ఈ కుర్మ కులస్తులు గొర్రెలు మేకలన్నీ మందలుగా వివిధ ప్రాంతాలకు వెళతారు కాబట్టి అక్కడ ఎలాంటి పురుగు బుషి రాకుండా వీళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం బీరన్న దేవుని 16 రోజులు పండుగ చేసుకోవడం వారి. మంచిర్యాల జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఏబీవీపీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 7వ రోజు మద్దతుగా తాండూరు బంద్ సంపూర్ణమైంది. తాండూరులోని వ్యాపార సంస్థలు యాజమానులు స్వచ్ఛంగా బంద్లో పాల్గొన్నారు. విద్యాభారతి డిగ్రీ కళాశాల విద్యార్థులు రిలే దీక్షలో కూర్చొని వారికి మేము ఉన్నామంటూ వచ్చి మద్దతు పలికి ఐబీలో ఊరేగింపు నిర్వహించారు. ఈ దీక్షా శిబిరానికి తహసీల్దార్ రామచంద్రయ్య, సిఐ జనార్దన్ రెడ్డి, ఎస్ఐ రవులు చేరుకొని ఈ సమస్యను మేము కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అయినా వినకుండా ఎన్నిమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, దీక్షను వివరించేది లేదని డిమాండ్ చేయడంతో సిఐ ఎస్ఐలు దీక్షను భగ్నం చేసి వారిని వాహనంలో పోలీస్ స్టేషన్ తరలించారు. లెబ్బెన బెల్లిపల్లి ఇతర మండలాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. మరి ఆయా మండలాల్లో కాలేజీలకు వెళ్ళాలంటే కనీసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తుంది. ఈ ప్రయాణంలో కొంతమంది విద్యార్థులు రవాణాలో యాక్సిడెంట్ల వలన తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. లేనిచో విద్యార్థులు తీవ్ర పోరాటాలు కూడా చేశామని మీ ముఖ్యంగా హెచ్చరించడం జరిగింది. లేక అక్కడ కాలేజీలో చదువుకుంటున్నారు కాబట్టి తాండూరు మండలంలోనే ప్రభుత్వ జీవితాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తాండూరు ఆర్ ఏబీపీ గత 7 రోజుల నుంచి నిరాదీక్షలు చేపట్టిన ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇలాంటి చలనం లేదు ఇప్పటి వరకు. కానీ ఇక్కడ ఉన్న తాండూరులో ఉన్న వ్యాపారస్తులు మాత్రము ఈ 7 రోజుల నిరాదీక్ష చూసి చలించిపోయి స్వచ్ఛందంగా మాకు కాలేజీ కావాలి, మా పిల్లలకు కాలేజీ కావాలి, కాలేజీ లేక మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతుంది అని చెప్పి స్వచ్ఛందంగా బంద్ పెట్టి మరి నిరాదీక్షలో పాల్గొన్నారు. ముందుగా ఈ తాండూరు ఐబీ వ్యాపారస్తులకు మా యొక్క నమస్కారాలు. తాండూరు మొదటి నుండి కూడా ఈ తాండూరు వెనకబడుతూనే ఉన్నది, అన్నింటిలో వెనకబడుతూనే ఉన్నది. 2015లో ఎమ్మెల్యే గారు గెలిచిన కొత్తలో కథానగండి చూసిండు, ఆ కథానగండి కాటికే పోయింది, అది అక్కడనే ఆగింది. ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. ఇక్కడ నుంచి నీళ్లు ఎక్కడికో పోతున్నాయి కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ వరకు రావడం లేదు, అది అంతనే ఆగింది. మన దగ్గరికి వచ్చిన ఎస్బీఐ బ్యాంకు దాన్ని కూడా నిలుపుకోలేక అది వద్దని చెప్పి దాన్ని కూడా పక్కకు పంపించిండు. రెప్పన్లో ఒక బ్యాంక్ ఉండగా ఇంకో బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ కూడా అక్కడే పడింది. పోతే కాలేజీ కూడా మొన్నటి వరకు కాలేజీ వచ్చిందని 2015లో ఎంపీ గారు, 2016లో ప్రయాణ విద్యాశాఖ మంత్రి గారు, 2017లో అటవీ శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కాలేజీ వచ్చింది, అదిగో కాలేజీ ఇదిగో కాలేజీ అనుకుంటా వచ్చిందని చెప్పి తాండూరు ప్రజలను మఫున పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తీరా చూసే వరకు వారం 10 రోజుల వరకు తాండూరు తప్ప అన్ని మండలాలకు కాలేజీ వచ్చిందని చెప్పి తాండూరు ప్రజలు నిరాశకు గురి చేసిండు.
ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆలోచన చేసి ఎప్పుడో చాలా పాతకాలం నాటి తాండూరు 1962లో ఇక్కడ హై స్కూల్ ఉంది. అలాంటి తాండూరులో ఇప్పటివరకు కాలేజీ నిర్మించకపోవడం చాలా ఆశాపదంగా ఉంది. మరి దీని వెనుక ఎవరి అసలుందో ఎవరి ఆలోచన ఉందో మాకు అర్థం కావడం లేదు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పుల్కం తిరుపతి, మండలాధ్యక్షులు చిరంజీవి, శేషగిరి, తుకారాం, శ్రీనివాస్, రాజేశం, వెంకటేష్, విద్యార్థులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ గృహ యాజమానులకు పట్టాలు ఇవ్వాలని, రామవరంలోని ఇండ్లను పొజిషన్ సర్టిఫికెట్స్ ఇప్పించి 100 కోట్లతో పట్టణాన్ని సుందరీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ధర్నా చౌక్ సామూహిక నిరాహారదీక్షలు ప్రారంభించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాలు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. దీక్షలకు సంఘీభావం పలికారు. కొత్త ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని, ప్రతిరోజు నీటి సరఫరా చేయాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సమరవేరి పేరుతో దీక్షలను ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ఈనాటి విశేషాలు మరొకసారి. రేచిని గ్రామంలో ఘనంగా వీరన్న కొలువు జాతర. బోనాలతో కుర్మకులస్తుల భారీ ఊరేగింపు. ప్రతి మూడేళ్ళకు ఒకసారి వీరన్న జాతర. రిలే దీక్షలకు మద్దతుగా వ్యాపార సంస్థల బంద్ సక్సెస్. తాండూరులో దీక్ష భగ్నం చేసిన పోలీసులు. కొత్తగూడెంలో కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరియు ఆ ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.